హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సూర్య. సో ఈరోజు నేను ఏం చేశానంటే, నా దగ్గర ఓల్డ్ ఎఫ్ఎం ఉండేది, ఆ ఎఫ్ఎంని రీసైకిల్ చేయడానికి ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా రీసైకిల్ చేశాను. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా చేశాను ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది మన ఎఫ్ఎం ఫ్రంట్ పార్ట్, ఇక్కడ స్పీకర్ ఉండేది. ఆ స్పీకర్ని నా దగ్గర వేరే స్పీకర్తో రిప్లేస్ చేశాను, అది వర్క్ అవ్వట్లేదు. సో ఇది మన దగ్గర ఓల్డ్ స్పీకర్, దాని స్పీకర్ తీసేసాను. సో ఇది ఎక్స్ట్రా వైర్ ఏంటంటే యాంటీనా కోసము. సో యాంటీనా అనేది పాతబడిపోయింది, వేరే దగ్గర నా దగ్గర ఇంకో యాంటీనా ఉంది. సో యాంటీనాతో రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది యాంటీనా. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో షేర్ చేయండి. సో దీన్ని నేను వేరే దానితో రిప్లేస్ చేస్తాను, చూస్తాను నా దగ్గర నా ఓల్డ్ స్టఫ్లో ఎక్కడైనా ఉందో. సో అది దాన్ని చూసి ఈ యాంటీనా అయితే రిప్లేస్ చేస్తాను. అప్పటి వరకు ఈ వైర్ అనేది మనకు బయటకు ఉంటుంది. ఎక్స్చేంజ్ చేశానంటే అసలుగా ఇక్కడ వైర్ కట్ అయిపోయింది, ఈ వైర్ కట్ అయిపోతే సో దీనికి ఎక్స్ట్రా ఇక్కడ షోల్డరింగ్ చేసి ఇక్కడ అటాచ్ చేశాను. నెక్స్ట్ ఏమైందంటే ఈ వాల్యూమ్ కంట్రోల్ పనిచేయట్లేదు. సో వాల్యూమ్ కంట్రోల్ పనిచేయట్లేదని చెప్పి, సో దీన్ని ఎక్కడ మనం కనెక్ట్ చేస్తే ప్రాపర్గా వాల్యూమ్ కంట్రోల్ అనేది మేనేజ్ అవుతుందని చెప్పి నేను ట్రై చేస్తే, కనెక్షన్ నుంచి మన పవర్ సప్లై నుంచి వస్తుంది కదా, దీన్ని తీసి ఇక్కడ అన్నిటిని చెక్ చేశాను. సో మనకి ఇక్కడ సోర్స్ అనేది ప్రాపర్గా పనిచేస్తుందో అని చెప్పి ఇక్కడ ఒకటి పనిచేసింది, బట్ వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్కు తగ్గట్లేదు. మళ్ళీ ఏం చేయాలని చెప్పి మనం ఒక కనెక్షన్ ఇస్తే మ్యాక్సిమం వర్క్ అవుతుందో నాకు తెలుసు. సో దానికోసమే ఇక్కడ అంతా సెట్ చేశాను, ఫైనల్గా ఇక్కడ సెట్ అయిపోయింది. సో దాని అక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఏం పోతుందంటే ఆటోమేటిక్గా మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ప్రాపర్గా అన్నీ వర్క్ అవుతున్నాయి. స్పీకర్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ బోర్డ్ ఉంది కదా, సో దీంట్లో ఇది ఇన్సర్ట్ చేస్తాను. సో బోర్డ్ ఇన్సర్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫైనల్గా మన ఓల్డ్ ఎఫ్ఎం అనేది రీసైకిల్ అయిపోతుంది. సో బ్యాటరీ బేస్ పైన రన్ అవుతుంది. సో ఫ్రంట్ సైడ్ మనకు ఇలా ఉంటుంది టోటల్ బోర్డ్ అనేది. సో ఓల్డ్ ఎఫ్ఎం బోర్డ్ ఇది. సో మనకు ఆక్స్ మన 3.5mm జాక్లు, మన ఇయర్ ఫోన్స్ పెట్టి కూడా మనం సాంగ్స్ వినొచ్చు ఎఫ్ఎం కంట్రోల్లో దీంతో. ఇది మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఆన్ ఆఫ్ అన్నట్టు. ఇది మన రేడియో స్టేషన్ చేంజ్ చేయడానికి. సో యాక్చువల్గా రేడియో స్టేషన్ మనకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఏ ఛానల్లో ఉందో, ఇది అనేది కట్ అయిపోయింది. సో ఇది మనకు కట్ అయిపోయింది, నేను ట్రై చేశాను రీసైకిల్ చేయడానికి, బట్ అది అటాచ్ అవ్వట్లేదు. సో ఇలానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో డైరెక్ట్గా. ఇప్పుడు టోటల్ ఈ పార్ట్స్ అనేది మనం ఇందులో ఇన్సర్ట్ చేద్దాం టోటల్ దీని బాడీలో. సో ఆ ప్రాసెస్ అనేది మనం టైం ల్యాప్స్లో చూద్దాం, మీకు కూడా బోర్ కొట్టకుండా. ఫైనల్గా మన రీసైకిల్ ప్రాసెస్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, మన ఎఫ్ఎం వర్క్ అవుతుంది. దట్స్ ఇట్, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్.